హలో ఫ్రెండ్స్ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది యాక్టర్స్ బై శ్రీనివాస్ రెడ్డి అంజలి సత్యన్ రాజేష్ శకలాక శంకర్ డైరెక్టర్ బై శివాతూర్లపాటి మూవీ చూశాక ఒక్క ముక్కలో నా ఒపీనియన్ చెప్పాలంటే గుడ్ బై నాకు నచ్చింది ఎందుకలా చెప్తున్నాను రివ్యూ లో తెలుసుకుందాం ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే చాలా సింపుల్ శ్రీనివాస్ రెడ్డి తను డైరెక్ట్ చేయడానికి ఒక మూవీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల సత్యం రాజేష్ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేసే అవకాశం తనకొస్తుంది ఇక సినిమా తీయటానికి రెడ్డి అండ్ టీమ్ ఊటీలో ఉన్న ఒక సంగీత్ మహల్లోకి వెళ్తారు అసలు ఆ మహల్ గతం ఏంటి ఆ మహల్లోని దయాల కథ ఏంటి అసలు విష్ణు అనే క్యారెక్టర్ ఎవరు అంజలి అండ్ రెడ్డి టీం ని ఎందుకు వెంటాడుతున్నాడు తన చెల్లి అంజలిని సేవ్ చేయడానికి గీతాంజలి యొక్క మళ్లీ వచ్చిందా లేదా అన్నది మీరు మూవీలో చూడొచ్చు మూవీలో ప్లస్ పాయింట్స్ మొత్తానికి భయంతో కూడిన కామెడీనే సక్సెస్ ఫార్మాట్గా తీసుకుని గీతాంజలికి గా ఈ మూవీ వచ్చింది ఈ జోనర్లో సినిమా అంటేనే కామెడీ ఫియర్ లాంటి సీన్స్ మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే సినిమాలో ఫియర్ ఎమోషన్ ఆడియన్స్ పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉన్నింది ఎక్స్పెషల్లీ హీరోయిన్ అంజలి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇక కామెడీ విషయానికి వస్తే సినిమాలో సత్యన్ రాజేష్ గారి కామెడీ సీన్స్ చూడాలి భయ్య అతనే హైలైట్ అనిపిస్తుంది ఉన్నారు రెడ్డి శకలక శంకర్ రావు రమేష్ వీళ్ళ కామెడీ కూడా బాగానే ఉంటుంది యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది భయ్య అందరు డీసెంట్ గా చేశారు డైరెక్టర్ శివాతూర్లపాటి గారిని మెచ్చుకోవాలి భయ్యా హరర్ అండ్ కామెడీ కాంబినేషన్లో గీతాంజలి అక్కకి మళ్ళీ హిట్ ఇచ్చేసాడు మూవీలో మైనస్ పాయింట్స్ మూవీలో హరర్ అండ్ కామెడీ బాగున్నప్పటికీ స్టోరీలో కొన్ని సీక్వెన్స్ లో ఫ్లో మిస్ అయింది ఇకపోతే స్టోరీ అండ్ నరేషన్ ఇంతకుముందు చూసిన పాత గీతాంజలి మూవీ ఫార్మాటే వాడటం దాంతో కొన్ని సీన్స్ ఇంతకుముందు చూసినవే కదా అన్న ఫీలింగ్ వస్తుంది ఓవరాల్ గా హరర్ సీన్స్ సెకండ్ హాఫ్ లో కొన్ని కామెడీ ఎలివెంట్స్ బాగున్నా రొటీన్ స్టోరీ లాగా అనిపిస్తుంది ఇక టెక్నికల్ అండ్ మూవీ టీం విషయానికి వస్తే స్టోరీ రైటర్ గురించి మాట్లాడుకోవాలి కొన్ని విసిగించే సీన్స్ ని కూడా కామెడీ వర్కౌట్ అయ్యేలా రాసుకున్నాడు ఇక వచ్చే సాంగ్స్ అండ్ బీజయం పర్లేదు వినటానికి చూడటానికి బాగానే అనిపిస్తుంది సినిమాటోగ్రఫీ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ మూవీకి తగ్గట్టే ఉన్నాయి ఓవరాల్ గా మూవీని ఫ్యామిలీతో కలిసి చూడలవద్దా అనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది ఇది గైస్ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రివ్యూ రివ్యూ గనక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డూ సబ్స్క్రైబ్ గాయస్